ప్రజల చేత ప్రజల కోసం ప్రజలు చేయనుకునే ప్రభుత్వ విధానాన్ని ప్రజాస్వామ్యమని అమెరికా మాజీ అధ్యక్షులు అబ్రహం లింకన్ నిర్వహించారు. ఇందులో ప్రజలే నిర్ణయాధికారులుగా ఉంటారు. నచ్చకుంటే 5 ఏళ్ల తర్వాత తిరస్కరించే అవకాశం ఉంటుంది. ఓటు హక్కు విలువను తెలియజేసేందుకు విద్యార్థులు మ్యాక్ పోలింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ రావుస్ టెక్నో స్కూల్ విద్యార్థుల ప్రదర్శన ఆకట్టుకుంది. ప్రజాస్వామ్యంలో ఓటు విలువను తెలిపేందుకు అధికార యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అవగాహన సదస్సులు నిర్వహిస్తూ పోలింగ్ శాతాన్ని పెంచేందుకు కృషి చేస్తున్నాయి. విద్యార్థులు తాము సైతం అంటూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు విలువను తెలిపేందుకు ముందుకు వస్తున్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని రావుస్ టెక్నో స్కూల్ విద్యార్థులు మాక్ పోలింగ్ నిర్వహించారు. బ్యాలెట్ బాక్సులు ఏర్పాటు చేసి ఎన్నికల్లో ఓటు వేసే విధానాన్ని ప్రదర్శన ద్వారా చూపించారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును ఉపయోగించుకోవాలని, నచ్చిన నాయకుని ఎన్నుకోవాలని విద్యార్థులు సూచించారు. Feeling very happy because I was nominated in the 2019 to 2020 elections in our school campus. I am very thankful to our school management because they are giving us to chance in every program, and by these elections every child can know what are the elections, how to vote the elections, and they can know the life skills of the elections which are going in our society, and we can know many things by this elections. The students' importance of the elections can know how we can represent the best representative, how powerful it can, the vote will be very powerful to change in our society. I am so happy because our school is conducting mock elections. Everyone are participating in this mock elections. Every year our school is going to conduct the mock elections. Every year I have participated in mock elections.